సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, వనపర్తి నియోజకవర్గంలో ఈరోజు ఎటువైనా బ్రహ్మాండమైన రోడ్లు, రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గొప్పగా ఈరోజు 650 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రోడ్లు, ఒక విద్యా రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే కాదు, ఇవాళ వైద్యం మాత్రమే కాదు, విద్యలో ఒక బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల, వ్యవసాయ డిగ్రీ కళాశాల, ఒక పీజీ కళాశాల బిల్డింగు 10 కోట్ల రూపాయలతో, ఒక 8 కోట్ల 22 లక్షల రూపాయలతో కేజీబీవి, వనపర్తిలో ఒక ఐటీఐ కళాశాల, అట్లా ఎన్నో కార్యక్రమాలు. ఇక మా రైతన్నలు, స్వయంగా వ్యవసాయ మంత్రే మీవాడు, వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా లడ్డు దొరుకుతుంది కదా, అట్లనే మీ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీకేమి డోకా లేకుండా బ్రహ్మాండంగా అన్ని చేసుకుంటా ఉన్నారు. ఇదివరకు ఇదే వనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడే అంకులు చెప్తా ఉన్నాడు నిరంజన్ రెడ్డి గారు, కృష్ణా నది నుంచి కనీసం కొన్ని 100 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని దుస్థితి, అట్లాంటిది ఈరోజు వనపర్తిలో బ్రహ్మాండంగా 125,000 ఎకరాలకు సాగునీరు వస్తున్నదంటే ఇవాళ నీళ్ల నిరంజన్ రెడ్డి గారి ఘనత అనే మాట నేను మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా. దాన్ని ఆశీర్వదించింది కేసీఆర్ గారు, అయితే పట్టుబట్టి పనిచేయించింది సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. అది మాత్రమే కాదు, ఇవాళ ఒక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మాత్రమే కాదు, కర్ణే తాండ లిఫ్టు 4,000 ఎకరాలకు నీళ్లు, అదేవిధంగా బ్రహ్మాండంగా ఇవాళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మార్కెట్ మన వనపర్తి పట్టణంలో 29 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా అత్యద్భుతంగా నిర్మించినారు, వారికి హృదయపూర్వకంగా నా అభినందనలు చెప్తా ఉన్నా. అదేవిధంగా 70 కోట్ల రూపాయలతో గోదాములు, 44 కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ యార్డు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్క మాట నేను ఆలోచించమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని, నిజంగా గుండెమీ చేసుకొని ఆలోచించమని కోరుతా ఉన్నా. పాలమూరు బిడ్డలది నిజంగా కూడా 60 ఏండ్ల అరిగోస, ఎంత చెప్పుకున్నా ఒడవని దుఃఖం. అందుకే మన కవులు, ప్రజాకవులు గోరేటెంకన్న లాంటి కవులు పాటలు రాసినారు, అన్నాడు, పల్లే పల్లె నా పల్లెరులు మరిచే నా పాలమూరులోనా అని చెప్పి తమ ఆవేదనను పాటల రూపంలో అన్నాడు ప్రజాకవులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక్క మాట ఆలోచన చేయండి, గులాబీ జెండా ఎగిరేదాకా, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించేదాకా పాలమూరు ప్రజల్ని ఎవరైనా నిజంగా పట్టించుకున్నారా? దత్తత తీసుకున్నామన్నారు ముఖ్యమంత్రులు, మాటలు చెప్పిన ముఖ్యమంత్రులు చాలామంది ఉండే, ఇక్కడ పనిచేసిన వాళ్ళు కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉండే, కానీ ఎవరన్నా నిజంగా గుండెతో ఆలోచించినరా, ఎవరన్నా పనిచేసినరా ఆలోచన చేయండి. ఏ ఒక్కరన్నా కన్నీళ్లు దుడిచే ప్రయత్నం చేసినారా, కష్టాలను తీర్చే ప్రయత్నం చేసినారా ఆలోచించండి. 14 లక్షల మంది ప్రతి సంవత్సరం పాలమూరు బిడ్డలు అన్నమో రామచంద్ర అని వలసలు పోతుంటే, సలసలమాడే ఎండల్లో, సలసల కాళ్ళు గాలిపోయే ఎండల్లో బొంబాయిలో ఇంకొకడ ఇంకొకడ కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తుంటే ఏ ముఖ్యమంత్రి గుండెనన్న కరిగిందా, ఏ ప్రధానమంత్రన్నా పాలమూరు కష్టాన్ని పట్టించుకున్నాడా? సంవత్సరం తప్పకుండా ప్రతి సంవత్సరం కరువు జిల్లా, అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో భారతదేశంలో అగ్రభాగాన ఆనాడు పాలమూరు ఉంటుండే. మరి ఈరోజు ఆలోచించండి, నది పక్కన నేలలు, ఒక దిక్కు తుంగభద్ర, ఒక దిక్కు కృష్ణ, నది పక్కన నేలలు నెర్రెలు బారి ఎడారై పాలమూరు ఏడుస్తుంటే ఏ ప్రభుత్వం అన్న దోసెడు నీళ్ళిచ్చిందా ఈరోజు ఆలోచించమని కొడతా ఉన్నా. ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకపోతానని బెదిరిస్తుంటే ఏ ఒక్క నాయకుడన్న ఎదిరించిందా? గులాబీ జెండా వచ్చేంత వరకు ఏ నాయకుడన్న మాట్లాడిందా? దయచేసి ఆలోచించండి. మన బీడు భూములను దడపకుండానే బిరబిరా కృష్ణమ్మను పేద పొక్కగొట్టి కిందికి తీసుకుపోతుంటే హారతులు ఇచ్చింది ఈ దగుల్బాజీ కాంగ్రెస్ నాయకులు కాదా? ఆలోచించండి. హారతులు బట్టి ఆనాడు కిందికి నీళ్లు తీసుకపోతుంటే మన కడుపులు ఎండబెట్టి ఈ దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ కాదా మనకు అన్యాయం చేసింది? ఒక మాట దయచేసి ఆలోచించండి, గుండెతో ఆలోచించండి. 60 ఏండ్ల మన గోసకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? 1956లో తెలంగాణకు ఆంధ్రకి ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్. ఆనాడు 68లో ఉద్యమం వస్తే 370 మంది పిల్లల్ని కాల్చి చంపింది కాంగ్రెస్. 71లో తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి తెలంగాణ ప్రజా సమితికి మా తెలంగాణ మాకు కావాలని కేంద్రానికి చెప్తే ఆ 11 మందిని గుంజుకపోయి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్. 2004లో మాట ఇచ్చి 14 వరకు
తెలంగాణ ఇవ్వకుండా సావగొట్టి 1200 మంది ప్రాణాలు తీసుకున్నది కాంగ్రెస్. నేను చెప్పేది వాస్తవం కాదా? ఇక్కడికి వచ్చిన మా రైతన్నలు ఆలోచించండి. 2014 ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు వనపర్తిలో ఏదైనా ఊరిలో ఎవరైనా మీ బంధువో లేదా మీ కులంలో ఒక పెద్ద మనిషో లేదా తెలిసినైనో ఎవరైనా చచ్చిపోతే ఎట్లా ఉండే పరిస్థితి అన్నాడు. మనమే ఫోన్ చేయలేదా కరెంట్ వాళ్ళకు? అన్నా మా దగ్గరి బంధువు చచ్చిపోయిండు, చుట్టపైన చచ్చిపోయిండు, ఇప్పుడే దహనానికి పోయినాం, అంత్యక్రియలకు పోయినాం, బాయికాడికి పోయి స్నానం చేయాలా? స్నానం చేయకపోతే ఇంటికి రానియరు, దయచేసి 15-20 నిమిషాలు కరెంట్ ఇయ్యరా అన్నా అని ఫోన్లు చేసి బతిమలాడుకున్న రోజులు వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చే విధంగా చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను చెప్పేది వాస్తవం కాదా? ఆనాడు 9 గంటల కరెంట్ అని 6 గంటలు కూడా కరెంట్ ఇయ్యని మాట వాస్తవం కాదా? తాగునీటి కోసం మా ఆడబిడ్డలు గోసపడ్డ మాట వాస్తవం కాదా? ఆనాడు ఎండాకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేలకు భయం, జెడ్పీడీసీలకు భయం, కౌన్సిలర్లకు భయం, సర్పంచులకు భయం, ఊర్లకు అడుగు పెడదామంటే భయం, ఎక్కడ మహిళా సోదరిమణులు వస్తారో, ఎక్కడ ఆడవాళ్ళు వచ్చి బిండలడ్డం పెడతారో, కుండలద్దం పెడతారో, తంతరు నీళ్ళు ఇస్తలేమని చెప్పి అని భయపడి ఊళ్ళకు కూడా పోలేని దుస్థితి ఆనాడు. మీరు ఆలోచన చేయండి. ఇవాళ మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి? ఒక్క మాట, 75 ఏళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ ఒక్క ముఖ్యమంత్రి కన్నా, ఏ ఒక్క ప్రధానమంత్రి కన్నా ఆలోచన వచ్చిందా? రైతుకు పెట్టుబడిస్తే వ్యవసాయం లాభసాట అవుతుంది, రైతు జేబులో పైసలుంటే గ్రామాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది అని ఏ ఒక్క ముఖ్యమంత్రిని ఆలోచన చేసిందా? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో, నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో 70 లక్షల మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో, 73 వేల కోట్లు రైతు బంధు టింగు 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 అని వానాకాలం పంటకు, యాసంగి పంటకు మీ అకౌంట్లలో డబ్బులు పడుతున్న మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి, నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పండి. మిషన్ భగీరథ ద్వారా ఈరోజు ఆ తాండ దగ్గర